हेलो स्टूडेंट्स वीडियो लेक्चर लो मनम हायर आर्डर डिफरेंशियल इक्वेशन्स इंपॉर्टेंट टॉपिक साइमल्टेनियस लीनियर डिफरेंशियल इक्वेशन एला सॉल्व चेयाली अनेदी क्लियर गा डिस्कस चेद्दाम विथ डेफिनेशन एंड डिफरेंट टाइप्स ऑफ मेथड्स टू सॉल्व दिस डीई डेफिनेशन तो पाटू एनी टाइप्स लो सॉल्व चेयोच्चो कूडा चाला क्लियर गा डिस्कस चेद्दाम टिल एंड एंड वरकु चूडंडी वीडियो मीकु क्लारिटी वस्तुंदी. डेफिनेशन ऑफ साइमल्टेनियस लीनियर डिफरेंशियल इक्वेशन इज दिस वन. సో సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, రెండు డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. జనరల్గా డిపెండెంట్ వేరియబుల్ అంటే ఇలా న్యూమరేటర్లో ఉండేది వన్ డిపెండెంట్ వేరియబుల్స్ టూ ఉంటాయి. డిపెండెంట్ న్యూమరేటర్లో ఉండేది డిపెండెంట్, ఇండిపెండెంట్ వచ్చి డినామినేటర్లో ఉండేది. అంటే ఎక్స్వై డిపెండెంట్ ఈ ఈక్వేషన్లో, టీ ఇండిపెండెంట్. ఇలా ఉండేటువంటి ఈక్వేషన్స్ని మనం ఏమంటామంటే సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఇక్కడ చూడండి, డిఎక్స్ బై డిటీ ప్లస్ వై ఈక్వల్ టు సైన్ టీ, డివై బై డిటీ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ టీ, రెండు డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్. ఇక్కడ ఎక్స్వై డిపెండెంట్, టీ ఇండిపెండెంట్, డినామినేటర్లో ఉండేది ఇండిపెండెంట్. సో ఇలా ఉంటాయి సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ రెండింటిని మనం హయ్యర్ ఆర్డర్ డిగ్రీ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్గా కన్వర్ట్ చేసి జనరల్ మెథడ్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కునే టెక్నిక్లో చేస్తాం. అయితే వీటిని సాల్వ్ చేయడానికి దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దీస్ త్రీ. అంటే క్వశ్చన్లో మీకేం మెథడ్ మెన్షన్ చేయండి 99%, మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ని ప్రిఫర్ చేయొచ్చు. ఒకటి ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, క్రామర్స్ మెథడ్. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ చెప్తాను. మనం జనరల్గా మీరు ఏ బుక్లో చూసినా ఎలిమినేషన్ మెథడే యూస్ చేస్తూ ఉంటారు. రిమైనింగ్ టూ మెథడ్స్ ఆల్సో యూజ్ఫుల్ టు సాల్వ్ సైమల్టేనియస్ లీనియర్ డిఈ. వీల్ డిస్కస్ వన్ ప్రాబ్లమ్ ఆన్ ఎలిమినేషన్ మెథడ్ ఫస్ట్, నెక్స్ట్ సబ్స్టిట్యూషన్, నెక్స్ట్ క్రామర్స్. మూడు సమ్స్ చేద్దాం ఒక్కొక్క మెథడ్లో. సో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ వన్ ప్రాబ్లమ్ సైమల్టేనియస్ లీనియర్ డిఈ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. దీన్ని సాల్వ్ చేసే ముందుగా ఫస్ట్ యూజింగ్ దిస్ సింబల్ క్యాపిటల్ డి, మీకు తెలుసు దీన్ని డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటారు. మనం హైయర్ ఆర్డర్ డిఈ సాల్వ్ చేసేటప్పుడు ఎక్కువ యూజ్ చేస్తుంటాం. దీన్ని మనం ఇలా అనుకుంటున్నాం డి బై డిటి అని. ఇలా అనుకుంటే గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని మనం ఇలా రాయొచ్చు, లెట్ డి ఈక్వల్ టు డి బై డిటి, రీవ్రైటింగ్ గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యాజ్ లైక్ దిస్. దీన్ని యూజ్ చేసామంటే ఏమవుతుంది? ఫస్ట్ ఈక్వేషను క్యాపిటల్ డిఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ 6y కదా, దాన్ని ఇలా రాస్తున్నాం మైనస్ 2x మైనస్ 6y. అలానే సెకండ్ ఈక్వేషను క్యాపిటల్ డివై మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0, డి బై డిటి ఉండే దగ్గర క్యాపిటల్ డి రాసాం. సో ఇక్కడ ఎక్స్ ఈ టూ టర్మ్స్లో కామన్ ఉంది కదా, ఎక్స్ని కామన్ తీసామంటే ఇలా వస్తుంది క్యాపిటల్ డి మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 6y ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ రెండు టర్మ్స్లో వై కామన్ ఉంది, సో వైని కామన్ తీసామంటే మైనస్ ఎక్స్, ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ వైని కామన్ తీస్తే అక్కడ డి మైనస్ వన్ ఇంటూ వై ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో ఏదో ఒకదాన్ని ఎలిమినేట్ చేయాలి. ఈ రెండింటిలో ఒకదాన్ని ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే, ఎలిమినేట్ చేయడానికి ఈ రెండింటిని ఈక్వేషన్ వన్ టూ అనుకొని, దిస్ ఇస్ ఈక్వేషన్ వన్, దిస్ ఇస్ ఈక్వేషన్ టూ. ఎలిమినేట్ చేయడం అంటే ఇదర్ ఎక్స్ టర్మ్స్ అయినా ఆర్ వై టర్మ్స్ని అయినా ఎలిమినేట్ చేయాలి. మనం ఎక్స్ టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలంటే డి మైనస్ టూతో దీన్ని మల్టిప్లై చేయాలి. వై టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలంటే మనం వై టర్మ్ ఎలిమినేట్ చేయాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డి మైనస్ వన్ ఇంటూ వై ఎలిమినేట్ చేయాలంటే ఈక్వేషన్ వన్ అని డి మైనస్ వన్తో మల్టిప్లై చేసి ఈ ఈక్వేషన్ని సిక్స్తో మల్టిప్లై చేస్తామంటే సరిపోతుంది. లేదా మనం డి మైనస్ టూతో సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై చేసుకున్నా ఎక్స్ టర్మ్స్ ఎలిమినేట్ అయిపోయి వైఎస్, మీ ఇష్టం ఎలా అయినా చేయించండి, యువర్ విష్. మనం ఏం చేస్తున్నామంటే మల్టిప్లయింగ్ వన్ ఫస్ట్ ఈక్వేషన్ ఈజీ ఏంటంటే సెకండ్ ఈక్వేషన్ని డి మైనస్ టూతో మల్టిప్లై చేయండి, అది కూడా ఈజీ మల్టిప్లయింగ్, అది ఈజీ. ఆ మెథడ్ టెక్నిక్ చేయండి, నేను ఇంకోటి చేస్తున్నాను. మల్టిప్లయింగ్ వన్ బై డి మైనస్ వన్ అండ్ టూ బై సిక్స్, సెకండ్ ఈక్వేషన్ని సిక్స్తో. అప్పుడు సిక్స్ ఇంటూ డి మైనస్ వన్, సిక్స్ ఇంటూ డి మైనస్ వన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుందంటే డి మైనస్ వన్ ఇంటూ డి మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ సిక్స్ ఇంటూ డి మైనస్ వన్ ఇంటూ వై ఈక్వల్ టు 0.
సెకండ్ ఈక్వేషన్ డి మైనస్ వన్ తో మల్టిప్లై చేస్తాం, సారీ సిక్స్ తో మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ డి మైనస్ సిక్స్ తో, సిక్స్ తో మల్టిప్లై చేస్తున్నాం. సిక్స్ ఇంటూ డి మైనస్ వన్ ఇంటూ వై ఈక్వల్ టు జీరో. ఇప్పుడు సైన్స్ చేంజ్ చేసి సెకండ్ ఈక్వేషన్లో మనకు ఇక్కడ ప్లస్ ఉంది, మీకు మైనస్ ఎక్స్ ప్లస్ ప్లస్ వైని కామన్ తీస్తే డి మైనస్ వన్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది, సరిపోయింది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇప్పుడు సైన్స్ చేంజ్ చేయబడలేదు, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఈ టూ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏముందంటే మీకు డి మైనస్ వన్ ఇంటూ డి మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ టర్మ్ యూ హ్యావ్. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తామంటే డి ఇంటూ డి డి స్క్వేరా మైనస్ టూ డి మైనస్ డి మైనస్ త్రీ డి. సో ప్లస్ టూ డి స్క్వేర్ మైనస్ త్రీ డి ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. ఓకే, టోటల్గా ఎక్స్ని కామన్ తీసామంటే, టోటల్గా ఎక్స్ని కామన్ తీస్తే ఏమొస్తుంది చూడండి, డి స్క్వేర్ మైనస్ త్రీ డి ప్లస్ టూ మైనస్ సిక్స్. ప్లస్ టూ మైనస్ సిక్స్ ఎంత, మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు సెకండ్ డిగ్రీ హయ్యర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ జీరో ఉంది. దీని సొల్యూషన్ ఏమవుతుందంటే జస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటే చాలు. కనుక్కుందాం. సో డి స్క్వేర్ మైనస్ త్రీ డి మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు జీరో, ఇది మనకు డి. సో దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం అంటే మీ అందరూ తెలుసు ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు జీరో, అంటే డి ప్లేస్లో ఎమ్ రాయండి, ఎమ్ స్క్వేర్ మైనస్ త్రీ ఎమ్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో. దీన్ని ఫ్యాక్టరైజ్ చేసామంటే ఫోర్ ఎమ్ స్క్వేర్. సో లేదా మీరు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఎమ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. ఇవి టెక్నిక్స్ అంతా నేను చెప్పున్నాను కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కునేటప్పుడు. దీంట్లో ఏ వాల్యూ వన్, బి వాల్యూ మైనస్ త్రీ, సి వాల్యూ మైనస్ ఫోర్ ఆర్ ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ చేసినా వస్తుంది ఫోర్ వన్ జార్ ఫోర్, ఫోర్ మైనస్ వన్ త్రీ, అలా చేసినా వస్తుంది. అలా చేస్తే మీకు ఏమొస్తుందంటే ఎమ్ మైనస్ ఫోర్ ఇంటూ ఎమ్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో. ఎమ్ వాల్యూస్ ఏంటంటే ఫోర్ కామా మైనస్ వన్, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఇవి వస్తాయి. ఏబీసీ వాల్యూస్ ఉన్నాయి, అంటే ఎమ్ వాల్యూస్ ఇవి అయితే మనకు సొల్యూషన్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు మనం ఇలా రాస్తాం సి వన్ ఈ పవర్ ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క టీ డిపెండెంట్ ఎక్స్. సో టీలో రావాలి సి వన్ ఈ పవర్ ఫోర్ టీ ప్లస్ సి టూ ఈ పవర్ మైనస్ టీ, సి టూ ఈ పవర్ మైనస్ టీ. సో దిస్ ఈజ్ ఎక్స్, ఎక్స్ వచ్చేసింది మనకు. సో మనందరికీ తెలుసు ఇక్కడ డిఎక్స్ బై డిటి, దీన్ని ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది అంటే వై కనుక్కోవడానికి, వై వాల్యూ కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ వాల్యూని మనం ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ డిఎక్స్ ఉంటుంది లేదా డిఎక్స్ బై డిటి ఉంది కదా, ఇది అనుకుందాం. డిఎక్స్ బై డిటి కనుక్కుంటే ఎక్స్ తెలుసు, వై వాల్యూ వచ్చేస్తుంది, అందుకని డిఎక్స్ బై డిటి కనుక్కుంటున్నాం. డిఎక్స్ బై డిటి అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి వన్ టైం. డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ ఏటి, ఏ ఈ పవర్ ఏటి అంటే ఫోర్ కోఎఫిషియంట్గా వస్తుంది, ఫోర్ సి వన్ ఈ పవర్ ఫోర్ టీ, ఈ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ పవర్ మైనస్ టీ మైనస్ టీ అవుతుంది, సి టూ ఈ పవర్ మైనస్ టీ, ఇది డిఎక్స్ బై డిటి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ అండ్ డిఎక్స్ బై డిటి, సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ డిఎక్స్ బై డిటి ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ వీ గెట్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటో నేను ఒకసారి రాస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే డి మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ సిక్స్ వై ఈక్వల్ టు జీరో. దీంట్లో ఇంచి సిక్స్ వై ఈక్వల్ టు డి మైనస్ టూ ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు, సిక్స్ వై. సో ఇక్కడ డి మైనస్ టూ ఇంటూ ఎక్స్ అంటే డిఎక్స్ అంటే ఏంటంటే డిఎక్స్ బై డిటి మైనస్ టూ ఎక్స్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి సిక్స్ వై ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి ఎక్కడ ఉంది, సి వన్ డిఎక్స్ బై డిటి ఎక్కడ ఉంది, ఫోర్ సి వన్ ఈ పవర్ ఫోర్ టీ మైనస్ సి టూ ఈ పవర్ మైనస్ టీ మైనస్ టూ ఎక్స్, టూ ఇంటూ ఎక్స్ వచ్చింది, సి వన్ ఈ పవర్ ఫోర్ టీ ప్లస్ సి టూ ఈ పవర్ మైనస్ టీ. సో చూడండి ఇక్కడ ఇక్కడ ఫోర్ సి వన్ ఉంది, ఇక్కడ మైనస్ టూ సి వన్. ఫోర్ సి వన్లో మీరు టూ సి వన్ సబ్ట్రాక్ట్ చేస్తే టూ సి వన్ ఈ పవర్ ఫోర్ టీ వస్తుంది. ఇక్కడ మైనస్ సి టూ ఉంది,
ఇక్కడ మైనస్ టూ సి టూ ఉంది, మైనస్ సి టూ మైనస్ టూ సి టూ మైనస్ త్రీ సి టూ ఈ పవర్ మైనస్ టీ అవుతుంది. సిక్స్ వై ఈక్వల్ టు వై ఏమవుతుందంటే సిక్స్తో డివైడ్ చేయాలి, టూ బై సిక్స్ అంటే వన్ బై త్రీ, సిక్స్ ఇట్ సైడ్ వస్తుంది, టూ వన్ జార్ టూ త్రీ జార్ డివైడ్ చేస్తే సి వన్ ఈ పవర్ ఫోర్టీ, త్రీ వన్ జార్ త్రీ టూ జార్ వన్ బై టూ సి టూ ఈ పవర్ మైనస్ టీ. సో ఇలా మనకు వై ఆన్సరు ఎక్స్ ఆన్సరు, దిస్ ఈజ్ ద సొల్యూషన్, ఇది వై అది ఎక్స్, ఓకేనా? దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ గివన్ సైమల్టేనియస్ లీనియర్ డిఈ యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎలా చేద్దామో చూద్దాం ఒకసారి, ఓకేనా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. ప్రాబ్లం డిఎక్స్ బై డిటి ప్లస్ వై ఈక్వల్ టు సైన్ టీ అండ్ డివై బై డిటి ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ టీ. సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ గివన్ డిఈ రాసుకున్నాం. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏం చేస్తామంటే ఏదర్ డిఎక్స్ బై డిటి ఆర్ డివై బై డిటి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకుంటా వస్తాం. సబ్స్టిట్యూషన్ నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ మీనింగ్. దానికోసం ఏం చేస్తున్నామంటే ఈ ఈ ప్రాబ్లంలో డిఎక్స్ బై డిటి కనుక్కొని ఇక్కడ రాసి వై వాల్యూ కనుక్కొని వై వాల్యూ వచ్చిందంటే డివై బై డిటి వస్తుంది, డివై బై డిటి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వస్తుంది, అది ప్రొసీజర్. దానికోసం ఏం చేస్తున్నామంటే డిఫరెన్షియేటింగ్ టూ విత్ రెస్పెక్ట్ టు టీ, ఎందుకంటే డిఎక్స్ బై డిటి వస్తుంది మనకి ఇప్పుడు. దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే డి బై డిటి సెకండ్ ఈక్వేషన్ని డి బై డిటి చేసామంటే విత్ రెస్పెక్ట్ టు టీ డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ అవుతుంది. ప్రతి టర్మ్ ముందర డి బై డిటి రాస్తున్నాం, డి బై డిటి ఆఫ్ ఎక్స్ అంటే డిఎక్స్ బై డిటి, డి బై డిటి ఆఫ్ కాస్ టీ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ మైనస్ సైన్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ మైనస్ సైన్. దీని నుంచి మనకు డిఎక్స్ బై డిటి ఏమవుతుందంటే మైనస్ సైన్ టీ ప్లస్ డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ ఇట్ సైడ్ వస్తే మైనస్ డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ అవుతుంది. సో నౌ మీరు ఇలానే ఉంచేసి డిఎక్స్ బై డిటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ డిఎక్స్ బై డిటి ఇది కదా, ఫ్రమ్ వన్ సబ్స్టిట్యూటింగ్ డిఎక్స్ బై డిటి, డిఎక్స్ బై డిటి ప్లేస్లో ఇక్కడ డిఎక్స్ బై డిటి ప్లేస్లో ఈ వాల్యూని రాస్తున్నాం. ఇక్కడ రాసామంటే మైనస్ సైన్ టీ మైనస్ డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ ఇక్కడ రాసాం ప్లస్ వై ఈక్వల్ టు సైన్ టీ అవుతుంది. మైనస్ సైన్ టీని ఇటు సైడ్ పంపించాం అనుకోండి, మైనస్ సైన్ టీ ఇటు సైడ్ వస్తే ప్లస్ సైన్ టీ అవుతుంది. ఒక సైన్ టీ ఉంది ఆల్రెడీ, ఇంకొక సైన్ టీ ఇటు సైడ్ వస్తే ప్లస్ సైన్ టీ, ఎన్ని సైన్ టీలు అవుతాయి, సైన్ టీ ప్లస్ సైన్ టీ రెండు సైన్ టీలు. సో మైనస్ డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్ టు టూ సైన్ టీ అవుతుంది. సో మనం జనరల్గా డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ ప్లస్ ఉండేటట్టు చూసుకుంటాం కాబట్టి దీన్ని మైనస్తో మల్టిప్లై చేసామంటే మనకి ఈక్వేషన్ ఈ మోడల్లో వస్తుంది, డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ మైనస్ వై ఈక్వల్ టు మైనస్ టూ సైన్ టీ మల్టిప్లైయింగ్ విత్ మైనస్, మైనస్తో మల్టిప్లై చేసాము. సో ఇప్పుడు దీన్ని ఆపరేటర్ ఫామ్లో అంటే ఎలా రాస్తామంటే టు సాల్వ్ దిస్ డిఈ డి బై డిటీని క్యాపిటల్ డి అనుకొని ఇలా రాస్తాం, డి స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ వై ఈక్వల్ టు మైనస్ టూ సైన్ టీ, మైనస్ టూ సైన్ టీ. ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు జీరో, ఎమ్ స్క్వేర్ మైనస్ వన్, డి ప్లేస్లో ఎం రాయాలి, ఎమ్ స్క్వేర్ ఈక్వల్ టు వన్, ఎమ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ వన్. ఇప్పుడు మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందంటే ప్లస్ వన్ మైనస్ వన్ కాబట్టి సి వన్ ఈ పవర్ టీ ప్లస్ సి టూ ఈ పవర్ మైనస్ టీ, కాంప్లిమెంటరీ ఫంక్షన్ టీ కాదు ఇక్కడ, విత్ రెస్పెక్ట్ టు టీయే కదా ఉంది డినామినేటర్, సి వన్ ఈ పవర్ టీనే ప్లస్ సి టూ ఈ పవర్ మైనస్ టీ, కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి, వన్ బై డి స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ సైన్ టీ. పర్టికులర్ ఇంటిగ్రల్కి వచ్చామంటే పిఐకి వన్ బై డి స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ సైన్ టీ. ఈ వీడియోస్ అన్నీ మనం చేస్తున్నాం పర్టికులర్ ఇంటిగ్రల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఒక చూడకపోతే లాస్ట్లో కార్డ్స్లో వెళ్తాను ఒకసారి చూడండి. సైన్ ఉంటే మనకు రూల్ ఏంటంటే డి స్క్వేర్ ఉండే దగ్గర మైనస్ బి స్క్వేర్ రాయాలి, బి స్క్వేర్ అంటే ఇక్కడ సైన్ టీలో బి వాల్యూ వన్, సైన్ టూ టీ అయితే బి వాల్యూ టూ, మైనస్ బి స్క్వేర్ అంటే మైనస్ వన్, డి స్క్వేర్ ఎక్కడ ఉంటే అక్కడ మైనస్ వన్ రాయాలి. సో డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ వన్ రాస్తాను, ఇక్కడ మైనస్ టూ ఉంది,
సో ఫైనల్లీ ఏమవుతుంది మీకు ఇక్కడ మైనస్ టూ, ఇది మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ, మైనస్ టూ మైనస్ టూ క్యాన్సల్ అయిపోతే యూ విల్ గెట్ సైన్ టీ. దిస్ ఈజ్ పర్టికులర్ ఇంటిగ్రల్. నౌ వై వాల్యూ విల్ బి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ సిఎఫ్ ప్లస్ పిఐ. వీటిల్నే మనకు వైసి వైపి అని కూడా అంటారు. కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనకి ఇంతకుముందు వచ్చింది సి వన్ ఈ పవర్ టీ ప్లస్ సి టూ ఈ పవర్ మైనస్ టీ పర్టికులర్ ఇంటిగ్రల్ సైన్ టీ. దిస్ ఈజ్ వై. ఇదే మనకు కావాల్సినటువంటి వై. వై వాల్యూ వచ్చింది మనకి ఇక్కడ. సో ఇప్పుడు డివై బై డిటీ కనుక్కుంటున్నాను. ఎందుకో చెప్పాను నేను ఫస్ట్, డివై బై డిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వస్తుంది. డివై బై డిటీ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ టీ ఈ పవర్ టీ, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ టీ కాబట్టి సి టూ ఈ పవర్ మైనస్ టీ. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ కాస్. నౌ ఫ్రమ్ సబ్స్టిట్యూటింగ్ దిస్ డివై బై డిటీ ఇంటూ, అందుకే దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు. సబ్స్టిట్యూటింగ్ డివై బై డిటీ ఇన్ సెకండ్ ఈక్వేషన్, ఈక్వేషన్ నెంబర్ టూ. ఈక్వేషన్ నెంబర్ టూ ఏంటంటే డివై బై డిటీ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ టీ. దీని నుంచి మనకి ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు కాస్ టీ మైనస్ డివై బై డిటీ. డివై బై డిటీ మన దగ్గర ఉంది కదా, క్లియర్గా మన దగ్గర ఉంది, డివై బై డిటీ వచ్చిదే. సో మైనస్ సి వన్ ఈ పవర్ టీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి టూ ఈ పవర్ మైనస్ టీ. ఇక్కడ ప్లస్ కాస్ టీ ఉంది, మైనస్తో మల్టిప్లై చేస్తామంటే మైనస్ కాస్ టీ అవుతుంది. ఓకేనా, సో మైనస్ కాస్ టీ ప్లస్ కాస్ టీ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఇది, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సి వన్ ఈ పవర్ టీ ప్లస్ సి టూ ఈ పవర్ మైనస్ టీ. ఓకేనా, సో ఇలా మనం చాలా ఈజీగా వీ కెన్ ఫైండ్ x and y values. We can solve simultaneous linear differential equation using substitution method. ఈ రెండు ఆన్సర్స్ y value x value కనుక్కోవడమే. నెక్స్ట్ లాస్ట్ మెథడ్ క్రామర్స్ మెథడ్లో ఒక ప్రాబ్లం చేద్దాం, చేసి ఆపేద్దాం. ఓకే, యూజింగ్ క్రామర్స్ మెథడ్ టెక్నిక్. క్రామర్స్ మెథడ్ టెక్నిక్ మనం మ్యాట్రిసెస్లో నేర్చుకో ఉంటాం. ఇలా ఉంటే టూ ఈక్వేషన్స్ ఇలా ఉంటే డెల్టా అంటే డెట్ ఏ అన్నట్టు, అంటే ఎక్స్ వై కోఎఫిషియంట్స్ని డెట్ కనుక్కుంటే. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ ఏడి మైనస్ బీసీ టెక్నిక్స్తో చేస్తాం. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఏ క్యూ మైనస్ పీబీ అన్నట్టు. డెల్టా ఎక్స్ అంటే డెల్టాలో ఫస్ట్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ కాలం అంటే ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఉండే ఈ రెండు రాసి సెకండ్ కాలంని యాజ్ ఇట్ ఈస్గా పెట్టి అగైన్ ఏడి మైనస్ బీసీ టెక్నిక్తో మనం కానీ కనుక్కుంటే దాన్ని డెల్టా ఎక్స్ అంటాం. డెల్టా వై అంటే డెల్టాలో సెకండ్ కాలం బీక్యూని తీసేసి సిఆర్ పెట్టాలి, పెట్టి మళ్ళా ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈస్ ఉంచేసి మనం ఫైండ్అవుట్ చేసినట్లయితే విల్ గెట్ డెల్టా వై. దీని నుంచి మన క్రామర్స్ మెథడ్లో స్మాల్ ఎక్స్ కనుక్కోవడానికి ఫార్ములా డెల్టా ఎక్స్ బై డెల్టా స్మాల్ వై డెల్టా వై బై డెల్టా. ఈ టెక్నిక్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే డెల్టా ఇంటూ ఎక్స్, మనం దీన్ని ఎగ్జాక్ట్ ఫార్ములాగా యూజ్ చేస్తాం. క్రామర్స్ మెథడ్ టెక్నిక్ అంటే మెయిన్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది డెల్టా ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్, డెల్టా ఇంటూ వై ఈక్వల్ టు డెల్టా వై. ఈ డెల్టా సఫిక్స్ ఎక్స్ అంటే ఏంటి, డెల్టా సఫిక్స్ వై అంటే ఏంటి, డెల్టా అంటే ఏంటో తెలిస్తే చాలు. ఈ మెథడ్లో ఒక ప్రాబ్లం చేద్దాం, కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది రిమైనింగ్ టూ మెథడ్స్తో కంపేర్ చేస్తే. చూడండి ఇది ప్రాబ్లం, సాల్వ్ డిఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు టీ, ఎక్స్ ప్లస్ డివై ఈక్వల్ టు వన్. ఓకే, మనం క్రామర్స్ మెథడ్ యూస్ చేస్తున్నాము. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ ఈ రెండు, దీని నుంచి మనం ఇది ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు సి లాగా, ఇది పిఎక్స్ ప్లస్ క్యూవై ఈక్వల్ టు ఆర్ లాగా అనుకొని సో డెట్ కనుక్కుంటున్నాం. డెట్ కనుక్కున్నట్లయితే మీకేమొస్తుంది, ఏబి రాయాలి కదా. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్, డి మైనస్ వన్, ఇక్కడ వన్ డి. సో ఏడి మైనస్ బీసీ ఫార్ములా, ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ అంటే డి ఇంటూ డి, డి స్క్వేర్ మైనస్ వన్, మైనస్ ఉంటుంది ఫార్ములాలో, ఇక్కడ ఎక్స్ట్రా మైనస్ ప్లస్ వన్. ఇక్కడ డెల్టా ఎక్స్ అంటే ఫస్ట్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటివి రాయాలి. ఫస్ట్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటివి రాసి సెకండ్ కాలంని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసామంటే వీ విల్ గెట్ డెల్టా ఎక్స్, అంటే ఫస్ట్ కాలం దీని ప్లేస్లో టీ వన్ రాసాం, డి మైనస్ వన్ డి రాసాం. ఏడి డి ఆఫ్ టీ మైనస్ ఫార్ములాలో ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా మైనస్ ప్లస్ అవుతుంది. డి ఆఫ్ టీ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ, డిఫరెన్షియేషన్ ఆఫ్ టీ వన్, వన్ ప్లస్ వన్ టూ. సో నెక్స్ట్ డెల్టా వై అంటే ఇక్కడ సెకండ్ కాలం ప్లేస్లో ఇవి రాయాలి, టీ వన్ రాసాము, ఇప్పుడు డి ఆఫ్ వన్ మైనస్ టీ, ఇక్కడ మైనస్ లేదు కాబట్టి మైనస్ వస్తుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ జీరో మైనస్ టీ మిగులుతుంది మీకు. సో ఇప్పుడు మీకు డెల్టా తెలుసు, డెల్టా ఎక్స్ తెలుసు, డెల్టా వై తెలుసు, మనకు తెలిసినటువంటి క్రామర్స్ టెక్నిక్ నుంచి, యూజింగ్ క్రామర్స్ టెక్నిక్.
యూజింగ్ క్రామర్స్ మెథడ్ టెక్నిక్ మనకేం తెలుసు అంటే డెల్టా ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు డెల్టా సఫిక్స్ ఎక్స్. డెల్టా అంటే ఏమొచ్చింది మనకు డి స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ఏమొచ్చింది టూ. ఓకే సో దీన్నే మనం ఏం రాయొచ్చు అంటే సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎం స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో, ఎం స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వన్, ఎం ఈక్వల్ టు రూట్ మైనస్ వన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఐ. ఇక్కడ జీరో ఆల్ఫా బీటా వచ్చి వన్, ఫార్ములా మీ అందరికీ తెలుసు ఈ పవర్ ఆల్ఫా టీ ఇంటూ సి వన్ కాస్ టీ ప్లస్ సి టూ సైన్ టీ. టీ ఫంక్షన్ ఆఫ్ టీలో రాయాలి కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఈ పవర్ ఆల్ఫా టీ జీరో టీ ఇంటూ సి వన్ కాస్ బీటా టీ, సి వన్ కాస్ టీ ప్లస్ సి టూ సైన్ టీ. ఈ పవర్ జీరో వన్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందంటే సి వన్ కాస్ టీ ప్లస్ సి టూ సైన్ టీ అవుతుంది కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కున్నాము అంటే పిఐ పర్టికులర్ సిఎఫ్ వచ్చింది మనకు సి వన్ కాస్ టీ ప్లస్ సి టూ సైన్ టీ. పర్టికులర్ ఇంటిగ్రల్కి వచ్చామంటే వన్ బై డి స్క్వేర్ ప్లస్ వన్ రైట్ హ్యాండ్ సైడ్ టూ ఉంది. టూ ఉంది అంటే ఫస్ట్ రూల్ అంటే ఇక్కడ ఏం నెంబర్ లేదు, ఇంకేమీ లేదు, ఒక కాన్స్టెంట్ ఉందంటే ఇక్కడ ఈ పవర్ జీరో ఉంది అనుకుంటాం. డి ఉండే దగ్గర జీరో రాస్తాం. ఈ పవర్ ఏ ఎక్స్ రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డి ఏ ఈ వాల్యూ రాయాలి. రాస్తే జీరో ప్లస్ వన్ వన్ కాబట్టి మీకేం మిగులుతుందంటే టూనే మిగులుతుంది. సో పర్టికులర్ ఇంటిగ్రల్, సో ఫైనలీ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ సి వన్ కాస్ టీ ప్లస్ సి టూ సైన్ టీ పర్టికులర్ ఇంటిగ్రల్ టూ. సో దిస్ ఈజ్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు సి వన్ కాస్ టీ ప్లస్ సి టూ సైన్ టీ ప్లస్ టూ. సో ఒక ఆన్సర్ వచ్చేసింది. మనం ఇంకొక ఆన్సర్ ఏం చేస్తామంటే డెల్టా ఇంటూ వై ఈక్వల్ టు డెల్టా సఫిక్స్ వై అనే టెక్నిక్ యూస్ చేసి వీఆర్ గోయింగ్ టు ఫైండ్ వై వాల్యూ. డెల్టా ఇంటూ వై ఈక్వల్ టు డెల్టా సఫిక్స్ వై. డెల్టా అంటే మనందరే తెలుసు, ఇప్పుడు ఇంతకుముందే కనుక్కున్నాం డి స్క్వేర్ ప్లస్ వన్ అని. డి స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ వై ఈక్వల్ టు డెల్టా సఫిక్స్ వై. డెల్టా సఫిక్స్ వై ఎంతంటే మైనస్ టీ. సో డెల్టా సఫిక్స్ వై వచ్చి మైనస్ టీ రాస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు చేసినట్టే ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎం జీరో అంటే ఎం స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో, ఎం ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఐ. ఓకేనా? సో ఇంతకుముందు లాగానే ఇదే సిఎఫ్ వస్తుంది దీనికి కూడా. సేమ్ సిఎఫ్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ సేమ్. సి వన్ కాస్ టీ ప్లస్ సి టూ సైన్ టీ. పర్టికులర్ ఇంటిగ్రల్ ఒకటి జాగ్రత్తగా వినండి. వన్ బై డి స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ మైనస్ టీ. ఈ థర్డ్ రూల్ అంటాం పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైవ్ రూల్స్ నేను చెప్పున్నాను, అవి చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వెళ్తాను, కంపల్సరీ చూడండి పర్టికులర్ ఇంటిగ్రల్ రూల్స్. సో ఇక్కడ లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ తీయాలి అంటే వన్ అని కామన్ తీయాలి. టేక్ లీస్ట్ డిగ్రీ టర్మ్, ఈ టర్మ్ డిగ్రీ టూ, ఈ టర్మ్ డిగ్రీ జీరో. వన్ అని కామన్ తీస్తే అదే వస్తుంది వన్ ప్లస్ డి స్క్వేర్ ఇలా రాసుకుంటాం. సో ఇది న్యూమరేటర్కి తెచ్చుకున్నామంటే వన్ ప్లస్ డి స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ టీ. ఫార్ములా వచ్చి మీకు ఇది ఫార్ములా వన్ ప్లస్ డి హోల్ పవర్ మైనస్ వన్ అంటే వన్ మైనస్ డి ప్లస్ డి స్క్వేర్. మనకు డి వరకు చాలు, డి అంటే డి స్క్వేర్. ఇక్కడ వన్ మైనస్ డి స్క్వేర్ ఇంటూ మైనస్ టీ. బట్ టీ ఉన్నప్పుడు మనకు హయ్యర్ టర్మ్స్ అంటే డి స్క్వేర్ డి క్యూబ్ అవసరం లేదు, వీ కెన్ నెగ్లెక్ట్ డి స్క్వేర్. సో వన్ ఇంటూ మైనస్ టీ వస్తుంది, మైనస్ టీ పర్టికులర్ ఇంటిగ్రల్. సో ఫైనలీ వై ఆన్సర్ ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ వైసి ప్లస్ వైపి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొచ్చింది ఇక్కడ సి వన్ కాస్ టీ ప్లస్ సి టూ సైన్ టీ. మనకు వచ్చినటువంటి పర్టికులర్ ఇంటిగ్రల్ ఆన్సర్ మైనస్ టీ. సో దిస్ విల్ బీ ద సెకండ్ సొల్యూషన్ అంటే ఎక్స్ వై కనుక్కుంటే చాలు. ఇలా మనం సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వీ కెన్ సాల్వ్ సైమల్టేనియస్ లీనియర్ డిఈ వెరీ ఈజీలీ యూజింగ్ దీస్ త్రీ మెథడ్స్. ఈ త్రీ మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఈ మెథడే కంపల్సరీగా వేయాలని రూల్ లేదు. జనరల్గా అందరూ ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవుతుంటారు. మీకు ఏది నచ్చితే ఆ మెథడ్లో సమ్స్ చేయొచ్చు. ఓకే.